ఆస్తి రెండు భాగాలుగా చేస్తాను. బీరువాలో ఇంటి పత్రాలు, పొలం పత్రాలు ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. నా కొడుకు నా కళ్ళ ముందు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా గడపడం నాకు కావాలి. నా కొడుకు జీవితంలో కృష్ణవేణి ఒక నర్స్. జస్ట్ ఒక ఆయా. అంతే, వాడి కేరింగ్ కోసమే కృష్ణవేణిని ఇంటి కోడలిగా తెచ్చుకున్నాను. బట్ ఈరోజు నా కొడుకు ఒక బిజినెస్ మ్యాగ్నెట్. నా కొడుకు కోసం మోడల్స్, సెలబ్రిటీలు, అందమైన అమ్మాయిలు, సినిమా హీరోయిన్స్ లైన్లో ఉన్నారు. నా కొడుకు వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని మీరు మర్చిపోయారా? వాడికిప్పుడు భార్యగా కావలసింది మిడిల్ క్లాస్ అమ్మాయి కృష్ణవేణి కాదు, బిజినెస్ క్లాస్ అమ్మాయి స్నిగ్ధ. వాళ్ళిద్దరూ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇద్దరి ప్రొఫెషన్స్ ఒకటే. పైగా స్నిగ్ధ వంశీని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కావడానికి ఇంకేం కావాలి సృజన్? ఇంకా కృష్ణవేణి కృష్ణవేణి అంటూ జపం చేస్తున్నారు. ఎక్కడ కృష్ణవేణి, ఎక్కడ స్నిగ్ధ? కృష్ణవేణి స్నిగ్ధకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సృజన్. సెబాష్, సెబాష్ రత్న ప్రభాదేవి గారు, కృష్ణవేణి మా ఇంటి కోడలవడం మా పూర్వజన్మ సుకృతం. మా ఇంటి దీపం అని చెప్పిన నువ్వే ఇప్పుడు కృష్ణవేణిని నథింగ్ అంటున్నావా? పైగా స్నిగ్ధ క్లాసు, కృష్ణవేణి మిడిల్ క్లాస్ అంటావా? చిచి, నువ్విలా మాట్లాడతావా నేను అస్సలు ఊహించలేదు రత్న. వంశీకి స్నిగ్ధతో పెళ్లి చేసి ఒక తల్లిగా అది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు. కాదు, అది తప్పు. నీ కొడుకు జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టిన ఉసురు తగిలితే అది మన కుటుంబానికి మంచిది కాదు రత్న. డిస్కషన్ ఇస్ ఓవర్. ఈ రత్న ప్రభాదేవి ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అదే ఫిక్స్. స్నిగ్ధ వంశీల పెళ్లి జరుగుతుంది, ఇదే ఫైనల్. స్నిగ్ధ వంశీల పెళ్లి జరగదు. జరుగుతుంది. ముందు కృష్ణవేణితో విడాకుల మీద సంతకాలు పెట్టించుకోనరా, ఆ తర్వాత ఛాలెంజులు చేయి. కృష్ణవేణితో విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టిస్తాను. వంశీతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటాను. ఇప్పుడే వెళ్ళి నా కొడుకు చేత సంతకాలు పెట్టిస్తాను.
నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే నాన్నా. బాయ్ నాన్నా. బాయ్ నాన్నా. నాన్న వంశీ, నీతో చిన్న పనుంది. ఏంటమ్మా? ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టినాన్న. ఈ పేపర్స్ ఏంటమ్మా? నువ్వు స్నిగ్ధని పెళ్లి చేసుకోవాలి అంటే కృష్ణవేణి నీకు డైవోర్స్ ఇవ్వాలి. నువ్వు కృష్ణవేణి డైవోర్స్ తీసుకోవాలి. అందుకే మన లాయర్ గారితో చెప్పి ఈ పేపర్స్ ప్రిపేర్ చేయించాను. ఈ పేపర్స్ మీద నువ్వు సంతకాలు పెట్టాలి నాన్న. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను తర్వాత సంతకాలు పెడతాను. ఓకే నాన్న, అలాగే. అయినా ముందు నీ సంతకాలు ఎందుకు? కృష్ణవేణితో సంతకాలు పెట్టించుకొని వస్తాను, సరేనా? అలాగేనమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలు కృష్ణవేణి. నీ తర్వాత ఈ ఇంటికి యజమానురాలు శ్రీమాన్ యార్లగడ్డ కృష్ణవేణి. ఇది ఫిక్స్. స్నిగ్ధ ఈ ఇంటి కోడలై తీరుతుంది. ఇదే ఫైనల్. ఇప్పుడు నేనేం చెయ్యాలరా భగవంతుడా? పొలం పత్రాలు బావుగారు రూమ్ లోంచి దొంగతనం చేసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కుదవ పెట్టినేనయ్యా. సర్జరీ చేయాలి, అది 1 వీక్ లోనే చేయాలి, లేకపోతే పేషెంట్ చచ్చిపోతుంది. అన్నయ్య ఏ క్షణంలోనైనా ఇంటి పత్రాలు పొలం పత్రాలు చూస్తాడు, అప్పుడే ఒరిజినల్స్ కాదు జెరాక్స్ అని తెలుసుకుని షాక్ అవుతాడు. అప్పుడు చంద్రకళ ఫ్లాట్ కోసం తాకట్టు పెట్టిన విషయం తెలిసిపోతుంది.
అన్నయ్యకి పొలం పత్రాలు తాకట్టు పెట్టిన విషయం తెలిస్తే నన్ను అసహించుకుంటాడు. చంద్రకళ మోసపోయింది, డబ్బులు పోయాయి, ఫ్లాటు పోయింది. వదిన బ్రెయిన్ సర్జరీ విషయం చెప్తే దానికి లక్షలు కావాలి. వదిన్ని బతికించుకోవడానికైనా పొలం పత్రాలు లేకుండా పోయాయి. వీటన్నిటికీ కారణం చంద్రకళ. ఇప్పుడు దాన్ని కొట్టినా తిట్టినా ప్రయోజనం లేదు, సమస్య తీరదు. అసలు తీరే సమస్య కాదు ఇది. కృష్ణవేణి ఏదైనా హెల్ప్ అడుగుదామన్నా తనే అత్తింటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేసుకుని బతుకుతోంది. పాపం తనకి ఏమని చెప్పను, ఏమని చెప్పి సహాయం అడగను. వద్దు వద్దు. ఒకసారి నా డబ్బు కక్కుర్తి వల్ల కృష్ణవేణి జీవితం తలకిందులైంది. ఇప్పటికింకా తను తేరుకోలేదు. పాపం అత్తింటికి దూరమై ఇప్పుడు రోడ్డు మీద ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రకళ దురాశకి అన్న వదిన జీవితం తలకిందులైపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా నాకు ఈ ప్రాబ్లం నుండి బయటపడే దారే లేదు. లేదు, ఒకటే దారి. నా చావు. చావు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు అంటారు, కానీ నా సమస్యకు చావే పరిష్కారం. అన్నయ్య, నీలాంటి వాడికి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం, కానీ ఆ అదృష్టాన్ని కలకాలం నిలుపుకోలేకపోవడం నా దురదృష్టం. అన్నయ్య, నా దురదృష్టం. వసే చంద్రకళ, నీలాంటి భార్య ఉన్న ఏ ముగుడికైనా చివరికి ఈ గతి పడుతుందని గొప్ప గుణపాఠం చెప్పావే, గొప్ప గుణపాఠం చెప్పావు. కానీ నువ్వంటే నాకు ప్రాణమే, ప్రాణం. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు. వస్తే కడప, నువ్వంటే నువ్వు మారవని నాకు తెలిసిపోయింది. కానీ నీ ప్రేమే నా చావు మాత్రం నేను ఖచ్చితంగా మారుస్తుంది. నువ్వు మారుతావు, మారుతావే, నువ్వు మారుతావు.
కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నీలాంటి గొప్ప కోడలు ప్రతి ఇంట్లో ఉండలదునా. మరిదిని కొడుక్కంటే ఎక్కువగా ప్రేమించే గొప్ప గుణం నీలాగా ఎంత మందుకుంటుందదునా. అవును, మీకు మగపిల్లలు లేరు కదా వదునా. వచ్చే జన్మలో నేనే నీ కొడుక్గా పుడతాను వదునా. నేనే నీ కొడుక్గా పుడతాను. నేనే నీ కొడుక్గా పుడతాను వదునా. అమ్మా కృష్ణవేణి, నువ్వు మా ముద్దుల మేనకోడలివమ్మా. నీలాంటి గొప్ప మనసున్న మేనకోడలు చాలా అరుదుగా ఉంటారమ్మా. చివరిసారిగా నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉందమ్మా. కృష్ణవేణి, చిన్నత్తయ్య, పెద్దత్తయ్య, పెదమామయ్య అందరూ బాగున్నారు కదా? ఏంటి మామయ్య, మీరు ఒక్కసారి కూడా నేను ఉంటున్న ఇంటికి రాలేదు? నేనంటే మీకు ప్రేమ లేదు కదా. హలో, ఏంటి మామయ్య మాట్లాడరు? ఏం లేదమ్మా, నువ్వు మాట్లాడుతున్నావు కదా, వింటున్నాను. చెప్పు తల్లి, చెప్పు. మామయ్య, ఈ ఆదివారం ఒకసారి చిన్నత్తయ్యని తీసుకుని ఇంటికి రండి. మీకోసం స్పెషల్గా బిర్యానీ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. మామయ్య, స్నిగ్ధ గారి ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను, తెలుసు కదా? తెలుసమ్మా. సరే మామయ్య, సైట్లో వర్క్ జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాను. నేను సాయంత్రం కాల్ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా. ఉంటాను మామయ్య. అలాగేనమ్మా. మామయ్య, ఏంటి మీ వాయిస్ అదుల్లో ఉంది? అబ్బే, ఏం లేదమ్మా, ఏం లేదు. అది సరే, ఫోన్ చేశారు కదా, ఏమైనా చెప్దామని మర్చిపోయారా? అదేనమ్మా, ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటి మామయ్య అది? ఏం లేదమ్మా, నువ్వు వంశీని 30 లక్షల కోసం పెళ్లి చేసుకున్నావని అన్నయ్యకి తెలియాలమ్మా. నీ మామయ్యల పరువు మర్యాదల కోసం 3 ముళ్ళు వేయించుకున్నావని అన్నయ్యకి తెలియాలమ్మా. మామయ్య, తప్పకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది. అవును మామయ్య, సడన్ గా ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావనకు తెస్తున్నారు? ఏం లేదమ్మా, నా మనసులో ఉన్న మాటలు నీతో చివరిసారిగా చెప్పుకోవాలనిపించిందమ్మా. చివరిసారి ఏంటి మామయ్య? ఏం లేదమ్మా, ఏం లేదు. త్వరలో నువ్వు వంశీ ఒకటి కావాలి. మళ్ళీ రత్నప్రభ గారింటికి నువ్వు పెద్ద కోడలిగా వెళ్ళాలమ్మా. త్వరలోనే అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఉంటానమ్మా. అలాగే మామయ్య, బాయ్. మామయ్య ఎందుకు అతోలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, ఆనందంగా చచ్చిపోతాను.
చిన్నమ్మదేవి చరిత్ర పుస్తకం తీసుకురండి.